కర్నూలు జిల్లా అవుకు మండలం నాపరాతి గనుల అక్రమ తవ్వకాల్లో మైనింగ్ మాఫియా చెలరేగిపోతుంది. పలువురు అగ్రనేతలు మైనింగ్ అధికారుల సహకారంతో ఈ మైనింగ్ మాఫియా యథేచ్ఛగా నాపరాతిని కొల్లగొడుతూనే ఉంది. అక్రమ మైనింగ్ మాఫియా అక్రమార్కులపై పలు ప్రజా సంఘాల నాయకులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంపై భూగర్భ గనుల శాఖ అధికారులు దాడులు నిర్వహించి జరిమానా విధించారు. అయినా మైనింగ్ దోపిడీ దంద కొనసాగుతూనే ఉంది. కోట్లాది రూపాయల విలువైన నాపరాతిని కొల్లగొడుతూనే ఉన్నారు. కర్నూలు జిల్లా అవుకు మండలం చెర్లోపల్లెలోని సర్వే నెంబర్ 707లో సుమారు 200 ఎకరాల మేరకు నాపరాతి ఖనిజ నిక్షేపాలు ఉన్న విలువైన ప్రభుత్వ భూమి ఉంది. ఈ సర్వే నెంబర్లో సుమారు 100 ఎకరాల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు కొందరికి మైనింగ్ లీజులు ఉన్నాయి. దీంతో ప్రభుత్వానికి ప్రతి ఏటా కోట్లాది రూపాయల మైనింగ్ ట్యాక్స్ వసూలు అవుతూ ఉంటుంది. అక్రమ మాఫియా ముఠా మాత్రం ప్రభుత్వ నియమ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోదు. అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని కొనసాగిస్తూ కోట్లాది రూపాయల ఖనిజ సంపదను కొల్లగొడుతూ కోట్లాది రూపాయల అక్రమార్జన చేయడమే లక్ష్యంగా ఇక్కడి మైనింగ్ మాఫియా ముఠా చెలరేగిపోతుంది. ప్రభుత్వానికి సంబంధించిన కోట్లాది రూపాయల విలువైన నాపరాయి నిక్షేపాలను కొల్లగొడుతున్న మైనింగ్ మాఫియా ముఠా అరాచక ఆగడాలపై కొందరు ప్రజా సంఘాల నాయకులు నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. దీంతో భూగర్భ గనుల శాఖ అధికారులు చెర్లోపల్లె నాపరాతి మైనింగ్ క్వారీల్లో దాడులు నిర్వహించారు. అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న సుమారు 100 మంది కార్మికులను పనులు నిలుపుదల చేస్తూ వెనక్కి పంపించడం జరిగింది. అక్రమ మైనింగ్ కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సర్వే నెంబర్ 707లో అక్రమ మైనింగ్ తవ్వకాలకు పాల్పడిన సూర్య నాగిరెడ్డి అనే వ్యక్తికి మైనింగ్ శాఖ గత ఏడాది 4,06,52,000 రూపాయలను పెనాల్టీ విధించిన పలువురు అగ్రనేతల అండదండలతో ఇంతవరకు ప్రభుత్వానికి 1 రూపాయి కూడా అపరాధ రుసుము చెల్లించకుండానే తన అక్రమ మైనింగ్ దోపిడీ దందా కొనసాగించారు. చెర్లోపల్లిలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్ మాఫియా ముఠాను స్థానికంగా ఉన్న కొందరు మైనింగ్ శాఖ అధికారులు లక్షలాది రూపాయల మామూళ్లు దండుకుంటూ కోట్లాది రూపాయల ప్రభుత్వ సంపద కొల్లగొడుతున్నా కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మైనింగ్ శాఖ అధికారుల దాడుల వల్ల ఆగిపోయిన అక్రమ మైనింగ్ వ్యవహారం శాశ్వతంగా తెరపడుతుందా లేదా తాత్కాలికమేనా అనేది అక్రమ మైనింగ్ మాఫియా ముఠాపై ఆధారపడి ఉంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. మీరు 4 రోజులైంది బంద్ చేయలేదు. మీరు సంబంధించిన పై అధికారులు బంద్ చేసినామన్నారా లేదా? బంద్ చేసినామంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది, వాటిపై మిమ్మల్ని ఏమన్నా చెప్పండి. అంటే మీరు పై అధికారులకు మేము బంద్ చేయగలుగుతాము. మేము చేసుకుంటాము, ఉంటావా చెప్పు. ఏం మాటలు మాట్లాడతావా ఆఫీసర్ పైన? కర్నూలు జిల్లా అవుకు మండలం. నా పేరు ఓబయ్య. నేను ప్రజా సంఘ నాయకుడిని. మాలమహనాథ్లో జిల్లా కార్యదర్శిగా పనిచేస్తాను సార్. ఇక్కడ ఈ యొక్క మండలంలో చెల్లోపల్లి అనే విలేజ్లో 707 సర్వే నంబర్లో 220 ఎకరాలు దాదాపున వచ్చేసి 100 కోట్ల రూపాయలు మాఫియా జరుగుతుంది. అధికారుల దృష్టికి ఎన్నోసార్లు మేము జీర్ణించగలేక అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కలెక్టర్ గారి దృష్టికి కానీ, మైన్స్ డిపార్ట్మెంట్ దృష్టికి కానీ, మరి వాళ్ళు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ కాలేదు. కావున జీర్ణించగలేక కోట్లాది రూపాయలు లోకల్గా ఉన్న నాయకులతో అండదండాలు ఉండి వాళ్ళకు ముడుపులు ఇచ్చుకుంటూ ఇక్కడ జరుగుతుంది సార్. 2017 నుండి మేము దీని మీద జీర్ణించగలేక ప్రజా సంఘ నాయకులుగా మేము వారిపై ఫిర్యాదు చేస్తూనే ఉన్నాము. ఇక్కడ ఎందుకంటే ఖనిజ మైనింగ్ సార్, మైనింగ్ క్వారీ బ్లాక్ సార్ ఇక్కడ జరుగుతున్నది. క్వారీ లక్షల కోట్ల రూపాయలతో విలువ చేసే క్వారీని లూటీ చేస్తున్నారని చెప్పేసి పరమార్లు మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయాము. మరి గవర్నమెంట్ రెస్పాండ్ కాలేదు.
కావున మేము ప్రజాసంఘ నాయకునిగా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం వల్ల ఈరోజు ఈ యొక్క జిల్లాలో ఉన్న అధికారులు స్పందించి ఇక్కడికి వచ్చి ఇక్కడ పనిచేసే వర్కర్లను బంద్ చేయడం జరిగింది సార్. కోట్ల రూపాయలతో జరుగుతుంది సార్, లూటీ జరుగుతుంది, మామూలు తీసుకుంటున్నారు. అలాంటి పనులు చేయకుండా కఠినమైన చర్యలు తీసుకొని ముఖ్యమంత్రి గారు చేస్తారని చెప్పేసి నమ్ముకొని ఉన్నాం సార్. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఆయన దృష్టికి పోతానే మైనింగ్ శాఖ అధికారులను వెంటనే పంపించి బంద్ చేసినారు సార్. ఇక్కడ చాలా కోట్లాది విలువ ఈ యొక్క మండలంలో రామాపురం అయితే, చెల్లోపల్లి అయితే, బెల్లం అయితే సార్, బనగానపల్లి నియోజకవర్గంలో చాలా అక్రమంగా కోట్లాది సంపద ఖనిజాను తీసుకుంటున్నారు సార్. ఇక్కడ అధికారులు దృష్టి పెట్టాలని చెప్పేసి మేము ప్రజాసంఘ నాయకులుగా మేము రిక్వెస్ట్గా కోరుకుంటున్నాం సార్.